హార్ట్ఫుల్నెస్ సాధనలు శాంతి కరుణ అలవాట్లను సృష్టిస్తాయి. హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ ద్వారా చైతన్యం శుద్ధీకరించబడుతుంది. శుద్ధీకరణ జరగనిదే ఉపచేతనలో ఏర్పడిన అంశాలకు మూలమైన కారణాలను తొలగించలేము. అలాగే అలవాటుగా మారిన మనం స్పందించే విధానాన్ని కూడా మార్చలేము. అంటే మనకు ఈ పోరాడు లేదా పారిపో అనే స్పందన ఇక ఎంత మాత్రమూ అవసరం లేదని దీని అర్థం కాదు. మన మనగడ కొనసాగుతూ ఉండాలంటే ఆ స్పందన అవసరమే. ఉదాహరణకు ఇంటికి నిప్పంటుకుందనుకోండి, కుటుంబాన్ని రక్షించడం కోసం తప్పక రంగంలోకి దిగాలి. అంటే పోరాడాలి లేదా పారిపోవాలి. శుద్ధమైన ధ్యాన స్థితిలో ఉన్న మనసు నిజంగా అవసరమైనప్పుడే స్పందిస్తుంది. ఈ మార్పును మనం గమనించవచ్చు. దాని స్పందన ప్రతిచర్యాత్మకంగా కాక మరింత శుద్ధంగా ఉంటుంది. మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానం ద్వారా విరామం ఇచ్చుకోవడం నేర్చుకుంటాం. అలా చేయడం వలన ఏ పరిస్థితి ఎదురైనా సాక్షిగా ఉంటూ హృదయం అందించే విఘ్నతతో స్పందిస్తాము. ప్రార్థన ద్వారా మనం ఆత్మ యొక్క రంగంలో విశ్రాంతి పొందే అలవాటు చేసుకుంటాము. అప్పుడు హృదయం శూన్యం కావడం వల్ల దివ్య ప్రవాహంతో పూర్తిగా నిండిపోతుంది. భయం, క్రోధం, ఆతురుతల వంటి భావోద్వేగాల ఎరుక మనకు ఇంకా ఉంటుంది. ఎందుకంటే స్పందించాలి లేదా మారాలనే అవసరానికి అవి మనలను అప్రమత్తం చేస్తాయి. అందరి శ్రేయస్సు కోసం మనం ఏ విధంగా స్పందిస్తాం? సానుకూలమైన మార్పు కోసం మనం ఏ విధంగా ఆ భావోద్వేగాలను ఉపయోగించుకుంటాం అన్నది మన మనుగడను పరిణామం దిశగా నడిపే అంశం. భావోద్వేగపరమైన అల్లకల్లోలం, సంఘర్షణ, హింసతో కూడిన భావోద్వేగాల వలలో చిక్కుకుని అక్కడే నిలిచిపోకుండా వాటిని మనం జయించడం ద్వారా ముందుకు సాగిపోతాం. హింస అనడంలో నా ఉద్దేశం కేవలం శారీరకమైన హింస మాత్రమే కాదు, బయటకి అగుపడని కోట్లాడే తత్వం, తాను బలైపోయాననుకుని ఆగ్రహం చెందడాన్ని కూడా హింసగానే పరిగణించాలి. ఏమీ చేయకుండా ఉండడం ద్వారా కూడా హింసను కనబరచవచ్చు. మరో జీవికి హాని కలిగించే ప్రతిదానిని హింస అనే పరిగణించవచ్చు. ఈ భావోద్వేగాల మీద ఒక విధమైన ఆధిపత్యం ధ్యాన సాధనల వలన సిద్ధిస్తుంది. ఈ సాధనల వలన మెదడులో వివిధ ప్రాంతాలు క్రియాశీలం అవుతాయి. యౌగిక ప్రాణాహుతి సహాయంతో మనలోని ప్రతిక్రియాత్మకమైన లక్షణం మీద ఆధిపత్యం పొందగలం. ఆ విధంగా ఎందుకు జరుగుతుంది? దీనికి సమాధానం కోసం మనం మానవ శరీర నిర్మాణం గుర్తు చేసుకోవాలి. మనకు భౌతిక లేదా స్థూల శరీరం, మానసిక లేదా సూక్ష్మ శరీరం, కారణ శరీరం లేదా ఆత్మ అని మూడు శరీరాలున్నాయి. ఈ భౌతిక శరీరమే మనం అనే భావన కలిగి ఉన్నంతకాలం మనం రోజువారీ జీవితంలో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ గుర్తింపును సృష్టించేది మనస్సులో ఒక భాగమైన అహం. యౌగిక పరిభాషలో దీనిని అహంకారం అంటారు. మీ జీవిత భాగస్వామితోనో, మధ్య వయస్సులోని పిల్లలతోనో లేదా సహోద్యోగితో గాని వాదన జరిగినప్పుడు దానివల్ల ఈ సంఘటనకు సంభవించిన వ్యక్తులందరి శాంతి, ప్రశాంతతలు ఎంత మేరకు భగ్నం కాగలవో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గణాంకాల ప్రకారం ఒత్తిడి కారణంగానే 21వ శతాబ్దిలో ప్రపంచ జనాభాలో 10% మంది మానసిక రోగ చికిత్స పొందుతున్నారు. అందువల్ల ఒత్తిడి కూడా సాంక్రమిక వ్యాధుల జాబితాలో చేరిందని సూచిస్తుంది. దీనికి బదులుగా ఆధ్యాత్మిక లక్ష్యం మన ముందుంటే మనం ఆత్మతోనే సంబంధం కలుపుకుంటాం. మనం మానవ అనుభవం పొందడం కోసం ప్రపంచంలోనికి వచ్చిన ఆత్మలం అని గుర్తిస్తాం. పెను తుఫాను కేంద్రకం వలె నిశ్చలం, ప్రశాంతం అయిన మన అస్తిత్వ కేంద్రమే ఆత్మ. స్వామి వివేకానందులు ఇలా అంటారు, వికాసం అనే ప్రక్రియ పూర్తిగా ఆత్మ తనను తాను వ్యక్తపరుచుకునేందుకు పడే శ్రమతో కూడినదే.
ప్రకృతికి విరుద్ధంగా ఈ శ్రమ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఇప్పటి యోగ పద్ధతిలో ఆ శ్రమను తగ్గించడానికి మార్గం మనకు ఉంది. ప్రాణాక్తి ప్రసారం సహాయంతో హృదయంపై ధ్యానం చేస్తూ ప్రార్థన ద్వారా సున్నితంగా మనం మన దృష్టిని ఆత్మవైపు మరల్చినప్పుడు అది సహజంగా అంతర్ముఖమై హృదయంలో ప్రార్థనాపూర్వకమైన గ్రహణశీలమైన అంతరంగ స్థితి ఏర్పరుస్తుంది. మన అస్తిత్వ కేంద్రంలో మనం విశ్రమించే వీలును ప్రాణాహుతి కల్పిస్తుంది. దీని ఫలితంగా బాహ్య కల్లోలం మన అంతర్గత స్థితిని అస్థిరపరచలేదు. శాంతి, ఆనందం, ప్రేమ, సంతృప్తి తాండవిస్తున్నట్టు నిశ్చలతలో మనం దృఢంగా స్థిరపడతాం. ఈ లక్షణాల కోసం మనం ఇక ఎంతమాత్రమో బయట వెతకనవసరం లేదు. శాంతి, ఆనందం, ప్రేమ, సంతృప్తిని ప్రపంచంలోనికి ప్రసరింపచేస్తూ ఇతరులకు పంచుతూ మనం పుచ్చుకునేవారుగా కాక ఇచ్చేవారిగా తయారవుతాం. యోగ పద్ధతి ప్రేమతో మొదలవుతుంది. అందరినీ ప్రేమించు అన్నది ప్రాథమిక దివ్య సూత్రం. ఆత్మతో సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా మనం ప్రేమను అలవరుచుకుంటాం. ఆత్మకు పోషకాలను ప్రాణాహుతి ద్వారా అందిస్తాం. ఎవరినైనా లేదా దేనినైనా గాయపరుద్దాం అనే భావన కనుక మన హృదయాలలో ఉంటే మొదటి మెట్టులోనే ఆగిపోతాం. మన హార్ట్ఫుల్నెస్ సాధనలు హింస ఏ రూపంలో ఉన్నా సరే దానిని అధిగమించడానికి తోడ్పడతాయి. అహింస యొక్క సారం ఇదే. అయితే అహింస అంశం ఇంతటితో ఆగిపోదు, అది ఇంకా లోతైనది. ఇతరులను గాయపరచకపోవడం మంచిదే, అంతటితో సరిపోదు. ఇతరులకు సుఖాన్ని అందించి ప్రేమతో కరుణతో వారికి ఆలంబనగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎప్పుడైతే నిజంగా ప్రేమిస్తామో అప్పుడు ఇతరులను గాయపరచే విధంగా ప్రవర్తించము. ప్రేమ స్వార్థంతో కూడినదైతే అది నాశనం చేయగలదు. అది కరుణ కాదు, మోహం అవుతుంది. అహం ప్రోద్బలంతో కోరిక ప్రేరేపించగా మోహం కలుగుతుంది. శుద్ధమైన తెరుచుకున్న హృదయం ద్వారా ఆత్మ మన మనుగడకు దిశానిర్దేశం చేయగా వ్యక్తమయ్యేదే కరుణ. మనం నిజంగా ప్రేమించినప్పుడు మన సుఖాలను, మన అధీనంలోని వస్తువులను, చివరకు మనలను మనం త్యజించుకోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా చెప్పాలంటే త్యజిస్తున్నామన్న భావనే మనకు కలగదు. మొదటి యమ అయిన అహింసను గురించి తెలుసుకోవాలంటే మన ఎరుక విస్తరించి ఆత్మ యొక్క అస్తిత్వాన్ని స్పృశించాలి. మనం ఎంతగా ప్రాణాక్తిని స్వీకరిస్తే అంతగా కరుణ, ఆనందం, ప్రేమ, ప్రశాంతతలతో మనుగడ కొనసాగిస్తాం. మనను పక్కదారి పట్టించే అడ్డంకులను అంటే కోరికలు మరియు అహాన్ని మన మార్గం నుండి తొలగించుకోవాలి. అప్పుడే మనం దివ్యత్వం అనే ఆకాశంలోనికి ఎత్తుగా పైకెగరగలం, అసలైన ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోగలం. ఒక విధంగా చూస్తే ప్రతిదీ ఈ మొదటి మెట్టులోనే దాగి ఉంది.